ఇంకా ఏం చేద్దాం? కొత్తగా ఆలోచించండి, సరికొత్త పథకాలను గుర్తించండి. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి తరచుగా వినిపిస్తున్న మాట. ఇప్పటికే కులాల వారీగా మతాల ప్రాతిపదికన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ కొత్త స్కీములపై నజర్ పెట్టారు. ఏ ఏ వర్గాలకు ఏం చేయాలో గుర్తించాలంటున్నారు. ఆవిర్భావంతోనే ధనిక రాష్ట్రం, ఆదాయం పెరుగుతోంది. మూడేళ్లలోనే మెజారిటీ వర్గాలకు సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. కుల మతాలకు అతీతంగా మిషన్ కాకతీయ, భగీరథ వంటి ప్రాజెక్టులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అమలవుతున్నాయి. హామీ ఇవ్వకపోయినా బీడీ కార్మికులకు భృతి, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇక రైతులకు ఇప్పటికే ఎరువుల పథకాన్ని ప్రకటించారు. రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా అవతరించింది. అయినా ఇంకా కేసీఆర్ లో అసంతృప్తి కనిపిస్తోంది. జనానికి ఏదో చెయ్యాలన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంకా తెలియకుండానే కొన్ని వర్గాలు దూరంగా ఉన్నాయి అనే భావంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా సమాజంలో ఎవరైనా మిగిలిపోయారా అన్న ఆలోచనలో సీఎం ఉన్నారు. సర్కార్ ప్రయోజనాలు పొందని వర్గం ఏదైనా ఉందా? ఉంటే వారి కోసం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే అంశంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా తన మదిలోకి రాని అంశం ఇంకా ఏదైనా మిగిలిపోయిందా? అటువంటిది ఏమైనా ఉంటే ఆలోచించాలని సన్నిహితులను, తన దగ్గరున్న మేధావుల్ని కోరినట్టు తెలుస్తోంది. ఇంకా ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించాలంటూ నేతలకు సూచించారట. సలహాలు సూచనలు ఇవ్వాలని కేసీఆర్ వారిని కోరినట్టు తెలుస్తోంది. సర్వేలో తమకు తిరుగులేని ఆధిపత్యం ఉన్నా మిగిలిన పార్టీలకు ఇంకా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉండడంపై కేసీఆర్ నజర్ పెట్టారు. ఏ ఏ వర్గాలు ప్రత్యర్థులకు అండగా ఉంటున్నారు, వారిని ఎలా దారికి తీసుకురావాలి అన్న కోణంలో పథకాలకు రూపకల్పన చెయ్యాలనుకుంటున్నారట ఆయన. భవిష్యత్తులో ప్రజాసంఘాలు కాని పార్టీలు కాని తమని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వకుండా పథకాలుండాలన్నది కేసీఆర్ వ్యూహం. ప్రతి కుటుంబం ఏదో ఒక ప్రభుత్వ పథకంలో లబ్ధి పొందాలన్నది ఆయన లక్ష్యమంటున్నారు. రాబోయే రెండేళ్లలో ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెడుతున్నారు. మరి ఆయన ఎలాంటి కొత్త స్కీములతో వస్తారో చూడాలి.